कांग्रेस पार्टी पील मेरे को गोदावरी जिले निर्मित प्राजेक्ट पैन जलदीक्ष सदर्शन कोसम वेल्लनक मुदस्त बच्चनपेट पुलिस कांग्रेस मंडल पार्टी नायक निर्बंध अरेस्ट वो बच्चनपेट कांग्रेस नायक मंडल अध्यक्ष निडिगोंड श्रीनिवास कांग्रेस पार्टी प्रधान कार्यदर्शी गंगम बुच्चारेड्डी बच्चनपेट टाउन प्रेसिडेंट दाचिपल्ली नरसिंहराव मंडल नायक गंगरबोयिनी महेंदर तदितरुलनु अरेस्ट चेशारु మాజీ టీపీసీసీ అధ్యక్షులు శ్రీ పొన్నా లక్ష్మయ్య గారు ఆదేశాల మేరకు గోదావరి ప్రతివాక ప్రాంతాలలో తలపెట్టిన కాంగ్రెస్ తలపెట్టిన ప్రాజెక్టును పూర్తి చేయకుండా అసంపూర్తిగా ఉంచుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టును నీళ్ళని మాత్రం నేను దచ్చినాని తీసుకుపోయి వాడుకుంటున్న ఈ ముఖ్యమంత్రి హరీశ్రావు కేటీఆర్ బాధ్యత వహించాలి నిదులు నీళ్ళు ఉద్యోగాల పేరుతో తెలంగాణను దోసుకుంటున్న ఈ కుటుంబ సభ్యుల పాలన అంతమొందించాలి అనే ఉద్దేశంతోటి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఏది ఏమైనా కార్యక్రమం చేస్తున్న ప్రజాసమయన గొంతు నొక్కి ఈ రోజు అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో ఉంచిన ఈ తెలంగాణ ప్రభుత్వానికి మూల్యం చెల్లించుకోక తప్పదని చేస్తున్నాను ఏది ఏమైనా జనగామ కాన్స్టిట్యూన్సీలో మాజీ మంత్రి వర్యులు పొన్నా లక్ష్మయ్య గారు 11 రిజర్వాయర్ కట్టి తపాస్పల్లి వరకు నీళ్లు తీసుకుపోయిన ఘనత కన్నెపోయినగూడెం నీరు చీటకొడూరు డ్యామ్ కు నీళ్లు స్టేషన్ గన్పూర్ కు నీళ్లు వెల్దండ డ్యామ్ ఇలాంటి డ్యామ్లకు నీళ్లు అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీ అలాంటి కాల్వలను ఇక్కడికి వచ్చిన రిజర్వాయర్ నుంచి వచ్చిన కాల్వలను బచ్చన్నపేట మండలంలోని మద్దూర్ మండలంలోని నర్మేట మండలంలోని ఈ విధంగా చేర్యాల మండలంలోని అన్ని గ్రామాలకు తాగునీరు సాగునీరు అందించే కార్యక్రమం తలపెట్టిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి పొన్నాల లక్ష్మయ్య గారు చేసే కార్యక్రమాన్ని తపాస్పల్లి నుండి కొండపాక మీదుగా సిద్ధిపేటకు తరలించుకొనిపోయి మిడితోటి మండలాలకు నీరు అందిస్తున్న ఈ హరీశరావు బాధ్యత వహించాలి వహించి ఇక్కడి ప్రాంతంలో సాల్వాపూర్కు నీళ్లు లేవు దగుంటపల్లికి నీరు లేదు ఆ ఓపెన్ కాల్వలను అదే విధంగా పెండింగ్ పెట్టి 6 సంవత్సరాలుగా తొక్కిపెట్టి ఒక కమిషన్ కోసమే కాళేశ్వరం ప్రాజెక్టును ప్రతికగా తీసుకొని ఎక్కడ నీరు అందించిందో సమాధానం చెప్పాలి అలాంటి సమాధానం చెప్పకుండా అసెంబ్లీలో ప్రతిపక్షాన్ని గొంతు రొక్కుకుంటూ ఎక్కడ ప్రజాసామ్యాన్ని ముందుకు పోనీయకుండా నిరంకుశ నీతి నియమాలకు త్రిలోదాలకాలకు ఇచ్చిన ముఖ్యమంత్రి ప్రగతి భవన్కే ఫామ్హౌస్కే అంకితమైన ముఖ్యమంత్రి ఇప్పటి వరకు గృహ నిర్మాణ సంస్థ ఇండ్లు శంకుస్థాపన చేయలే ఎస్సీలకు 3 ఎకరాల భూమి ఇయ్యలే ఇలాంటి త్రిలోదకాలు ఇచ్చిన నువ్వు ముఖ్యమంత్రి గారు ఇంకెన్ని రోజులు నీ మాయ మాటలు చెప్తావని డిమాండ్ చేస్తున్నాం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ రాష్ట్ర ప్రజలకు తెలుసు కానీ నువ్వు చేసిన వాగ్దానాలను విస్మరిస్తున్నావు గోదావరి నది మీద ఇంకా పెండింగ్ ప్రాజెక్టులు నిర్మించాల్సి ఉన్నది వాటిని పక్కకు పెట్టి ఒకే ఒక కాళేశ్వరం అని చెప్పి ఎస్క తిరుగుతున్నావు కాళేశ్వరం నీళ్లు రాకముందుకే ఎల్లంపల్లి నీళ్ళని తీసుకొచ్చి మరుగుకాడ ఊపిచ్చి కాళేశ్వరం నీళ్ళని చెప్పి ప్రజలను మభ్యపెట్టే పనులు మానుకోవాలి ఈ గోదావరి నది మీద ఇంకేమేం పెండింగ్ ఉన్నాయి ఏమేం చేస్తే బాగుంటుందని చెప్పి మా పార్టీ నాయకులు అందరం కలిసి సందర్శించే కార్యక్రమాన్ని అడుకోవడం ఇలా పోలీస్ వ్యవస్థను నీ గుప్పిట్లో పెట్టుకొని ఎక్కడికక్కడ అదుమరాత్రి మబ్బుల మా ఇళ్లలో జొరబడి తీసుకువచ్చినగా నిర్బంధించడం ఇది అపహాస్యాన్ని చేసినట్టే ప్రజాస్వామ్యం హేయమైన చర్య దీని సందర్భంగా మా బచ్చనపేట మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా నిరసిస్తున్నాం తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ అక్రమ అరెస్టులు ఈ అక్రమ నిర్బంధాలు ఇంకా ఇన్నాళ్ల పాటు సాగవు నువ్వు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తాం।